తిరుపతి జిల్లా కోటలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నల్లపురెడ్డి వినోద్ కుమార్ రెడ్డి బైక్ ర్యాలీ నిర్వహించారు. నాయకులు కార్యకర్తలకు అండగా ఉండే మేరిగా మురళిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నల్లపురెడ్డి వినోద్ కుమార్ రెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరిగా మురళీధర్ను గూడూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ప్రకటించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నల్లపురెడ్డి వినోద్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ విప్ మేరిగా మురళీధర్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నేపథ్యంలో గురువారం తిరుపతి జిల్లా కోట పట్టణంలోని తన స్వగృహం నుండి కోట పట్టణం మీదుగా గూడూరు వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అనంతరం కోటపట్టణ పురవీధుల్లో 200 మోటార్ బైకులతో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ప్రియతమ నాయకులు మేరిగా మురళి గారికి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు గవర్నమెంట్ విప్ పదవి ఇవ్వడం జరిగింది. చాలా సంతోషకరం. పార్టీ ఆవిర్భావం నుండి కష్టపడిన వ్యక్తిలో ఒక వ్యక్తి మన మేరిగా మురళన్న. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏ నిమిషం అర్ధరాత్రి పూట ఫోన్ చేసినా కూడా పలికి స్పందించే వ్యక్తి మన మేరిగా మురళన్న. ఆయన సేవలు గుర్తించి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఎమ్మెల్సీతో విప్ ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఎమ్మెల్యే పదవి కూడా ఆయనకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా అందరం కోరుకుంటున్నాం. కష్టపడి పనిచేసే వ్యక్తి, ఏ నిమిషాన్ని మేము ఆయన్ని తలుపు తట్టినా తలుపు తీసి పలకరిస్తాడు, సమస్యను పరిష్కరించే విధంగా నడుచుకుంటాడు. కాబట్టి ప్రజలందరూ కోరుకుంటున్నారు. గతంలో గడప గడప ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్న వ్యక్తి కాబట్టి ప్రతి గ్రామంలో ఆయనకు అనుభవం ఉంది. ప్రతి వీధి వెళ్ళగలుగుతాడు, ప్రతి కార్యకర్తని తలుపు తట్టి ఆపగలుగుతాడు. అంత స్వతంత్రం ఆయనకు ఉంది. కాబట్టి మనకి రానున్న ఎలక్షన్స్ లో ఎట్టి పోటీ ఇవ్వాలా, మంచి మెజార్టీ గెలిపించుకోవాలంటే మురళన్ లాంటి వ్యక్తికి అవకాశం కల్పించాలని ఆ జగన్మోహన్ రెడ్డి గారిని వేడుకుంటున్నాం. తప్పకుండా కార్యకర్తలు అందరూ మమేకమై రానున్న రోజుల్లో జగన్ రెడ్డికి మళ్ళా ఈ సీటు కానుక ఇస్తామని తెలియజేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.